Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోదావరిలో పవన్ కు బిగ్ షాక్. వైసీపీలో చేరిన కీలక నేత. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర పెద్దగా కలిసి రానట్లే కనిపిస్తోంది. వారాహి సభల్లో పవన్ కళ్యాణ్ చేస్తోన్న ప్రసంగం దారి తప్పిందనే అభిప్రాయాలు సొంత పార్టీ క్యాడర్లోనే వ్యక్తమవుతున్నాయి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని, అది వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబించట్లేదనే ప్రచారముంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర ముగిసిన అతి కొద్ది రోజుల్లోనే అవే జిల్లాలకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రాయపురెడ్డి ప్రసాద్ అలియాస్ చిన్న గుడ్ బై చెప్పడం కలకలం రేపుతోంది. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. రాయపురెడ్డి ప్రసాద్ సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేశారు. ఆయన మూడవ స్థానంలో నిలిచారు. 11.79% ఇరవై వేలకు పైగా ఓట్లను సాధించగలిగారు. జక్కంపూడి రాజా ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఉమ్మడి గోదావరి జిల్లా రాజకీయాలలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రాయపురెడ్డి పార్టీని వేడాలని నిర్ణయించుకున్నారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ను కలిశారు. ఆయన సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. రాయపురెడ్డి ఆయన అనుచరులకు వైఎస్ జగన్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారాహి యాత్ర తరువాత గోదావరి జిల్లాల్లో జనసేన మైలేజీ ఓట్ల శాతం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ నేత గుడ్ బై చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారాహి యాత్ర చేపట్టినా క్షేత్రస్థాయిలో ఓటర్లెవరూ కూడా జనసేన వైపు ఆకర్షితులు కావట్లేదనేది ఈ తాజా పరిణామాలతో స్పష్టమైనట్లయింది.